Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ను పొగిడి సొంత పార్టీకి తెలంగాణ నేత షాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజాక్షేత్రంలో చర్చకు పెడుతోంది. నియోజకవర్గాల వారీగా బీజేపీ ఛార్జ్షీట్ తయారు చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఏకరువు పెడుతోంది. అధికార వైసీపీపై ఏపీ బీజేపీ సమరశంఖం పూరిస్తూ ఉంటే తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ బీజేపీ నాయకులకు కంటిలో నలుసలా తయారయ్యాయి. తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో దుమారం రేపాయి. ముఖ్యంగా బీజేపీకి తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీలు పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ జగన్ పాలన శభాష్ అంటూ కొనియాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సోము వీర్రాజును ఇరకాటంలో పెట్టినట్లయింది. ఈటల రాజేందర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలకు లక్షలాది ఇళ్లు కట్టించి ఇస్తున్నాడని కొనియాడారు. కానీ ఇక్కడ కేసీఆర్ గజం జాగా కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలన కంటే జగన్ పాలన భేషాన్న చందంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు తలనొప్పిగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల సీఎం జగన్ గురించి చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ ఈటల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనంతో ఉంది. మరోపక్క ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్గా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది.